10% బోనస్ ను మరియు 5000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు ఏ విధంగా అయితే 5000 రూపాయలు బోనస్ ఇచ్చారో అదే విధంగా బోనస్ మాకు కూడా వర్తింప చేయాలని మరియు ఇప్పుడు ఉన్నటువంటి జీవో నంబర్ పోర్టింగ్ ప్రకారం 18000 జీతాన్ని మాకు కట్టి ఇవ్వాలని మరియు కోవిడ్ డ్యూటీ వాటలో చేసే వర్కర్ల కార్మికులందరికీ ఆఫులు ఇవ్వాలని అదే విధంగా మాకు ఎంఎల్ఏ చేసే కార్మికులందరికీ రెగ్యులేషన్ చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మనకు నానా అవస్థలు పడుకుంటూ మేము ప్రాణాలకు తెగించి వాటిలో కోవిడ్ పాజిటివ్ కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వాళ్ళని పట్టుకొని వారిని శుభ్రం చేసుకుంటూ నానా అవస్థలు పడుకుంటూ మేము వారికి సేవ చేస్తున్నాము కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మీ ఎంజెంలో ఉన్నటువంటి కార్మికులందరం కోరడం జరుగుతూ ఉంది. ఎంజెంలో చేస్తున్నాం మేము స్వీపర్గా శానిటేషన్. మేము ఎప్పటి నుండి చేస్తున్నామంటే ఇప్పుడు 20 ఏళ్ళు దాటినాయి కూడా. అప్పటి నుండి మాకు జీతాలు కరెక్ట్ ఇవ్వకుండా ఇప్పుడు కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్ల కొల్లోలమైనా కూడా మేము ప్రాణాలకు తెగించి మేము వాటిలలో పోయి మేము శానిటేషన్ అంతా మేము చెత్తలు ఊడ్చుడు తాటేసుడు పేషెంట్ల దగ్గరికి పోవుడు అన్నాలు వంచుడు మేము సకల రోగాలు ఎంజెములు ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు కరోనా వచ్చిన కానుండి చేస్తాను మేము కోవిడ్ వాళ్ళందరం మేము శానిటేషన్ వాళ్ళందరము మేము ప్రాణాలకు తెగించి ఒక్కరోజు మేము ఇంట్లో ఉండకుండా మేము ఇబ్బంది పడకుండా బస్సులు నడవకుండా కూడా మేము నడిచొచ్చుకుంటా చేస్తున్నాము. గవర్నమెంట్ ప్రభుత్వం ఇంత కూడా మా శానిటేషన్ మీద మమ్మల్ని కనకరించి మాకు జీతాలు మేము గత 20 సంవత్సరాల నుండి చేసినా కూడా మాకు ఇప్పటి వరకు 7000 జీతం మేము 300 500 కానుండి చేస్తున్నాము. 300 500 700 900 1500 ఇట్లా 2000 7000 దాకా చేస్తున్నాము. మాకు జీతాలు చక్కగా ఇస్తలేరు. ఇప్పుడు 18000 జీతం మాకు వచ్చింది అట్లా ఇవ్వాలి. మున్సిపాలిటీ వాళ్ళకి 5000 మాకు కరోనా కోవిడ్ వాళ్ళు చేసిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము కోవిడ్ వాళ్ళందరి వార్డులలోకి పోయి మేము ప్రాణాలకు తెగించి మేము శానిటేషన్ వాళ్ళందరం వర్క్ చేస్తున్నాము. మాకు కోవిడ్ తరఫున కూడా మాకు డబ్బులు పంపిస్తానన్నారు మాకు ఇవ్వలేదు. మాకు జీతాలు కూడా సాలిసాలని జీతాలతో మేము ప్రాణాలకు తెగించి చేస్తున్నాము. మేము ఇళ్ల కిరాయిలు పిల్లలు చదువులతో మేము దీంతో మేము బ్రతకలేకపోతున్నామని ప్రభుత్వానికి మా కష్టాలన్నీ డిమాండ్గా మా హక్కులు డిమాండ్లు అంటే మా జీతము మాకు సరిపోయేనంత జీతము కనీసం 18000 ఇచ్చినా మేము మా పిల్లలను ఇళ్ల కిరాయిలు కట్టుకొని మేము బ్రతుకుతామని మేము గవర్నమెంట్కు మేము మనస్ఫూర్తిగా మేము ఇప్పటికీ మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటా మా డిమాండ్ ఇది ఒక్కటి చెయ్యమని మేము కోరుకుంటున్నాము. మా